హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిస్తానండి బన్ హెయిర్ స్టైల్ బన్ అనేది లేకోకుండా ఎంత బాగా వేసుకోవచ్చో చూపిస్తానండి పార్టీస్కి వెడ్డింగ్స్కి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడే అన్ని వీడియోలు వస్తాయండి ఇక్కడ హెయిర్ని నీట్గా కోమ్ చేసేసి పోనీ లాగా వేసేస్తున్నానండి చూసారా ఇలా పోనీ లాగా వేసేసాను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తప్ప మరేమీ యూజ్ చేయటం లేదు ఉన్న హెయిర్ని టూ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలండి మనం మామూలుగా అల్లుకోవాలంటే త్రీ సెక్షన్స్ కదా ఇక్కడ టూ సెక్షన్సే చూసారా ఒక దాంట్లో నుంచి కొద్దిగా హెయిర్ అనేది తీసుకొని ఇంకొక వైపు సెక్షన్ యాడ్ చేసుకోవాలి టైట్గానే పట్టుకోవాలండి పల్చగా హెయిర్ ఉన్నవాళ్ళైతే లూజ్గా వదలండి బాగా తిక్కుగా హెయిర్ ఉంది అనేవాళ్ళు టైట్గా వెళ్ళండి బాగుంటుందన్నమాట చూసారా ఒకవైపు లెఫ్ట్ లెఫ్ట్లో నుంచి కొద్దిగా హెయిర్ తీసి రైట్ లేకి రైట్లో నుంచి హెయిర్ కొద్దిగా తీసి లెఫ్ట్లేకి ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి చివరి వరకు ఇది ఒక డిజైన్ లాగా వస్తుందనమాట మామూలుగా మనం రెగ్యులర్గా త్రీ సెక్షన్స్ తీసుకొని జడ వేసుకుంటాం కదండీ అలా లేకోకుండా ఇలా పాయలు పాయలుగా తీసుకొని వేసామంటే చాలా బాగుంటుందండి చూసారా డిజైన్ అనేది వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా హెయిర్ అనేది తీసుకుంటూ నీట్గా లెఫ్ట్ది రైట్ లేకి రైట్ది లెఫ్ట్ హ్యాండ్ లేకి ఇలా మూవ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి చివరి వరకు ఇలాగే అల్లుకుంటూ వెళ్ళిపోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హెయిర్ స్టైల్ చూ చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎలా వస్తుందో ఫైనల్ లుక్ అంతే అండి ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి సలోన్ వీడియోస్ అని కిచెన్ వీడియోస్ అని మీరు ఎవరైనా వంట చేయడం ఫస్ట్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి రెసిపీస్ అన్నీ ఎటువంటి కొలతలు అనేవి ఉండవండి చాలా అందాజగా బాగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే సలూన్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి అన్నీ జినైన్గా ఉంటుంది ఇలా అల్లేసిన తర్వాత చూసారండి ఒక సైడ్ అనేది లాగాలనమాట లూజ్గా చేయడానికి ఇలా కొద్ది కొద్దిగా లాగుతూ బాగా లూజ్ చేసేయాలి నేను మొత్తం అల్లేసి లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టేసానండి ఉన్న హెయిర్ మొత్తం ఎండ్ వరకు ఇలాగే అల్లేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో డిజైను చాలా బాగుంది కదండి ఇదొక స్టైల్ అనమాట ఇప్పుడు దాన్ని మనము కొప్పులాగా ఎలా తిప్పుతామండి అలాగా ఒక సైడ్కి అనేది తిప్పుకోవాలి తిప్పుకొని చెక్ చేసుకుంటూ మనం యూపిన్స్తో దాన్ని టైట్గా సెక్యూర్ చేసేయాలండి పల్చగా ఉండేవాళ్ళైతే హెయిర్ కొద్దిగా లూజ్గా పెట్టండి ఎక్కువ హెయిర్ ఉన్నట్లు అనిపిస్తుంది చూసారా ఇక్కడ మొత్తం నేను రౌండ్ రౌండ్గా తిప్పేసాను తిప్పేసి ఇప్పుడు యూపిన్స్తో టైట్గా సెక్యూర్ చేసేస్తానండి నాలుగు వైపులా యూపిన్ అనేది పెట్టామంటే ఇంకా బన్న అసలు కదలమన్నా కదలదు నీట్గా సెక్యూర్ చేసేసుకోవాలండి ఎక్కడ లూజ్ అనిపిస్తే అక్కడ పిన్ పెట్టేసేయండి టైట్గా అట్లే ఉండిపోతుంది అనమాట ఇంకా కదలదు సో నేను ఈ విధంగా టైట్గా పెట్టేసేసానండి పిన్స్ అన్నీ కూడా చూడండి టైట్ అయిపోయింది నా బన్ను ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇవి చూడండి మార్కెట్లో మనకు దొరుకుతాయి కదండి సైడ్ పిన్స్ అనమాట ఇవి నేను వాటితో పెట్టేస్తున్నానండి మనకు చే పెట్టుకొని పెట్టుకుంటూ వెళ్ళామంటే అందాసు తెలిసిపోతుందండి మనం రౌండ్గా పెడుతున్నామా లేదా అని మనకు మనమే సెల్ఫ్గా ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది వేసుకోవచ్చండి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఏ పార్టీ అయినా సరే మనం చిటికలో ఇలా రెడీ అయిపోవచ్చండి మనకి ఎలా నచ్చితే అలా రెడీ అవ్వచ్చు చాలా నీట్గా ఫాస్ట్గా బాగుంటుంది పార్టీలో స్పెషల్గా చూసారా ఈ విధంగా ఒక రౌండు మనము ఫింగర్స్తో చెక్ చేసుకుంటూ మొత్తం పెట్టేసానండి అయిపోయింది ఈ ప్లేస్లో మీకు కావాలంటే పూలు కూడా పెట్టుకోవచ్చు తర్వాత సెంటర్లో చూసారా ఒక రోజు ఫ్లవర్ అనేది పెడుతున్నాను కుప్పుకి ఇంకా మంచిగా ఎన్లైట్ అన్నమాట చాలా బాగుంటుంది చూసారా అండి ఎలా ఉందో ఫైనల్ లుక్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ